టీడీపీ జనసేన ఒక పొత్తు కుదిరిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే రెండు పార్టీలు కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినాయి. నిన్న మేనిఫెస్టో అని చెప్పి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారు నిన్న సమావేశం కూడా అవ్వటం జరిగింది. అటు మూడు ఇటు మూడు అంటే టీడీపీ తరపున ముగ్గురు, జనసేన తరపున ముగ్గురు, మొత్తం ఆరుగురు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ఈ మేనిఫెస్టో 10 అంశాలతో ఉన్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే దీంట్లో ఆల్రెడీ కొన్ని అంశాలు టీడీపీ ప్రస్తావించినటువంటి అంశాలే. మినీ మహానాడు టైంలో చంద్రబాబు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడినే ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి ప్రకటించడం, అలాగే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ అయితే జిల్లా స్థాయి వరకే అని చెప్పి ప్రకటించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏడాదికి 18,500 ఇస్తున్నారో దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి అంటే నెలకు 1,500 రూపాయల చొప్పున 18 నిండిన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేయటం, పూర్ టు రిచ్, బీసీ సెక్యూరిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు. సో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటికి తోడుగా నిన్న కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో జనసేన కొన్ని అంశాలు పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. సో ఈ పొందుపరిచినటువంటి అంశాలు గనక ఏంటి అనేది గనక పరిశీలించినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర సమయంలో ఒక ప్రామిస్ చేశారు. అదేంటి అంటే ఎవరైతే నియోజకవర్గంలో కొంతమందిని, యువతని తీసుకుని వారు బిజినెస్ చేయడానికి వీలుగా 10 లక్షల వరకు వాళ్లకు అందిస్తాము ప్రతి ఏడాది అని చెప్పి వారికి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఒక 10 లక్షల వరకు ఒకరికి అందించి వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేసి వారు ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఆయన చేసినటువంటి ఒక ప్రామిస్. సో అప్పట్లోనే ఇది ఒక చర్చనీయాంశం. నియోజకవర్గానికి 10 మంది చొప్పున ఇచ్చినా కూడా 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ఆయన 1 కోటి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది, 175 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతూ ఉండాలి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఈ డబ్బంతా లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు? సో ఇది నేను సింపుల్గా చెప్పినటువంటి లెక్క, ఇది ఒక పెద్ద భారీ బడ్జెట్ అవ్వబోతుంది. సో దీన్నే ఇప్పుడు తీసుకొచ్చి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దీంతో పాటుగా ఇసుక ఫ్రీ, ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు ఫ్రీ ఇసుక అని చెప్పి తీసుకువచ్చే 1,300 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టారు అని చెప్పి సిఐడి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరలా అదే విధానాన్ని తీసుకొస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరచడం, దీంతో పాటుగా యువతకు ఉద్యోగ అవకాశాలు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని ఒక ఎజెండాగా తీసుకువెళ్తాము అంటూ పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర సమయంలో కొన్ని ప్రామిసులు చేశారని వాటిని ఖచ్చితంగా మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి జనసేన అడగటం. సో ఆల్రెడీ దీంట్లో కొన్ని అంశాలు టీడీపీ ఆల్రెడీ ప్రస్తావించింది, మినీ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పి టీడీపీ చెప్పడం. సో ఓవరాల్గా ఇద్దరి మధ్యలో పొత్తు కుదరట్లేదు. ఎందుకని అంటే రేపు ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి అధికారంలోకి గనక వచ్చినట్లయితే ఫస్ట్ సీఎం సీటు కోసం కొట్టుకుంటారు, ఇది తెలిసినటువంటి అంశమే. నెక్స్ట్ ఎవరు సీఎం సీట్ ఎక్కినా వీటన్నింటినీ అమలు చేయాలంటే చిన్న విషయం కాదు. నియోజకవర్గంలో ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇవ్వాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, పెద్ద బడ్జెట్ కావాలి. సో ఇది ఆల్రెడీ అనుభవం ఉన్న చంద్రబాబు గారికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఇది రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం మోపబోతుందనేది తెలుసు. అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసేసారు కదా అని చెప్పి దాన్ని పెట్టలేరు. సో కాబట్టి టీడీపీ వాళ్ళు కొన్నిటికి అబ్జెక్షన్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ప్రతిపాదించారో వాటికి. అయితే ఇక్కడ అన్నిటికంటే అద్భుతమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నటువంటి అంశాల్లో 80% అంశాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటివి. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఓవరాల్గా తిరిగి తిరిగి మళ్ళీ పవన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకే వచ్చారు. వాళ్ళ సొంత నిర్ణయాలంటూ ఏమీ లేవు. టీడీపీ ఇచ్చినటువంటి 18 ఏళ్ళు పైన 1,500 చొప్పున ఇచ్చేది ఆల్రెడీ 18,500 ఇస్తూనే ఉన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు అంటే అది మీరు కాపీ కొట్టినటువంటి అంశం. ఇప్పుడు కొత్తగా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్రోలు, గ్యాసు, డీజిలు ఇటువంటివన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరలు, రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించదు, ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక మహిళలు బస్సుల్లో ఫ్రీ ప్రయాణాలు, సో ఇది అసాధ్యమైనటువంటి అంశం. ఆల్రెడీ కర్ణాటకలో చాలా బాధలు పడుతున్నటువంటి, ప్రాక్టికల్గా ఏవి వర్కౌట్ అవుతాయో ఏది వర్కౌట్ కాదో తెలుసుకోవాలి.
ఫ్రీ ఇసుక. ఇది ఆల్రెడీ రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టారని చెప్తున్నా కూడా మళ్ళీ మీరు తీసుకొచ్చి దాన్నే ప్రస్తావించడం అనేది హాస్యాస్పదం. ఇక సంక్షేమం అభివృద్ధి ఒక లెవెల్లో రెండు కళ్ళలాగా ముందుకు తీసుకు, ఆల్రెడీ జరుగుతుంది అదే. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఏపీకి పెట్టిస్తున్నారు. ఇంకా కొత్తగా మీరు తీసుకొచ్చేది ఏముంది? ఓ పక్క సంక్షేమం అద్భుతంగా నడుస్తుంది, 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు సాల్వ్ చేయడం జరిగింది. నవరత్నాలు అనేటువంటి పేరుతోటి బడుగు బలహీన వర్గాలలో అగ్రవర్ణ పేదలలో అందరికీ వీళ్ళకి అందింది, వీళ్ళకి అందలేదు అనేది లేకుండా పార్టీలకు అతీతంగా కుల మత రహితంగా అందరికీ కూడా అన్ని అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొత్తగా మీరు సంక్షేమం చేసేదేముంది, అభివృద్ధి చేసేదేముంది? సో తిరిగి తిరిగి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి దగ్గరికి రావటం, తిరిగి తిరిగి చంద్రబాబు గారు జగన్ గారి దగ్గరికి రావటం, ఓవరాల్గా జరిగింది ఇదే తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఇంకా ఫుల్ మేనిఫెస్టో రెడీ చేసి విడుదల చేస్తారంట. మరి ఇంకా అదెంత అద్భుతంగా ఉంటుంది అనేది అయితే ఒకసారి చూడాలి. మేనిఫెస్టో రిలీజ్ అయితే కానీ చెప్పలేం కదా. సో రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది, ఇంకా వైసీపీ పథకాల్లో ఎన్ని కాపీ కొట్టి పెట్టారనేది. ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్.